వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసేసి సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. సో ఫస్ట్ వచ్చేసి చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని పసుపు ఉప్పు కారం సరిపడినంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, పెరుగు ఒక 3 స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి 1 కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కసూరి మీద కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొద్దిగా 1/2 లెమన్ పిండి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ నేను కొద్దిగా వేసుకుంటున్నాను 1 స్పూను. తర్వాత తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఇవి కూడా వేసేసుకొని మొత్తం అన్నీ మ్యారినేట్ చేసేసుకోవాలి బాగా. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ చికెన్ బిర్యానీ. సింపుల్గా ఎవరైనా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇవన్నీ మ్యారినేట్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసేసుకోండి. తర్వాత బిర్యానీకి సరిపడిన టమోటాలు నేను ఇక్కడ 3 తీసుకుంటున్నాను. 3 టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోండి, నెయ్యి 1-2 స్పూన్లు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేస్తేనే బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంత వేసుకోండి. సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో కూడా కొంచెం వేసాం కాబట్టి చెక్ చేసుకోండి సారీ ఎంత వేసుకున్నారో. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేయాలి బాగా. 1-2-3 నిమిషాలు ఫ్రై చేసేయండి. తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని 80% చికెన్ మనకు కుక్ అయ్యేలా చూసుకోండి. చికెన్ కుక్ అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను అన్నమాట. సో 1 గ్లాస్ రైస్కి 1.5 కంటే కొంచెం ఎక్కువ వేసుకొని వాటరు కుక్ చేసేసుకోవాలి. ఎసరు తెరలాక మనం రైస్ వేసేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1.5 వేసుకున్నా బాగానే ఉంటుంది. వాటర్ 1.5 వేసుకున్న సరిపోతుంది. 1 గ్లాస్ బియ్యానికి 1.5 రైస్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. అంతే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ, ఇంకా సింపుల్గా అయిపోయింది. చూడండి, ట్రై చేసి చూడండి అందరూ. వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.